Life is about to change, eh? No more 8 घंटे की नींद, no more late night movies, no more parties with friends. बिल्कुल सही कहा तुमने. इसके future के लिए अब no more holidays, no more shopping और no more फिजूल का खर्च. लेकिन अगर इसका future already secured हो तो? Really? Daddy बने हो, देवदास नहीं. जीना छोड़ दूंगा, holidays छोड़ दूंगा. Smart लोगों की clear है priority. बाकी सब बाद में. Cute वाले मेहमान से पहले LIC. नमस्कार. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 5 నాటికి సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం 3,03,397 మంది ఓటర్లు నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ 3,03,000 ఓటర్లలో 1/3 అచ్చంగా 1,01,00,000 మంది కేవలం 3 జిల్లాల పరిధిలో, అంటే గతంలోని హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళైతేనేమో హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాను మనకు 3 జిల్లాలు విభజించారు. అందులో 2 జిల్లాలు అటు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, ఇటు శంషాబాద్ జిల్లా. ఈ మూడు జిల్లాల పరిధిలోనే మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 1,01,00,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిచారు. అందరికన్నా అన్ని నియోజకవర్గాలను 110 నియోజకవర్గాలను బేరీజి వేస్తే మరి ఈ ఓటర్ల సంఖ్య అన్నిటికన్నా ఎక్కువ ఉన్న శేర్లింగంపల్లి లో 6,46,000 మంది ఓటర్లు ఉంటే కేవలం 145,000 మంది మాత్రమే మనకు భద్రాచలం జిల్లాలో ఉన్నారు. ఆ రకంగా మరి భద్రాచలం జిల్లాలో అంత తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే 7 మండలాలు అటు ఆంధ్రప్రదేశ్కు అప్పుడు విభజన చట్టం తర్వాత వెళ్ళడం, దాంతో తక్కువ చిన్న నియోజకవర్గంగా భద్రాచలం ఉండిపోయింది. అంటే మొదలు భద్రాచలం నియోజకవర్గం ఏర్పడినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండేది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న 7 మండలాలు ఆఫ్టర్ విభజన తర్వాత, ఆ విభజన చట్టం అమలైన తర్వాత, అపాయింటెడ్ అయిన తర్వాత 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పగించడం వల్ల 145,000 మిగిలిపోయింది. ఈ రకంగా చూస్తే పెద్ద ఎత్తున ఓటర్ల చేరికకు 18 సంవత్సరాలు నిండి జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. వాళ్ళతో కలుపుకొని 3,03,000,000 మంది అలా ఓటర్లు తెలంగాణలో ఉన్నారు. ఇందులో విచిత్రమైందంటే ఈ సిద్దిపేట జిల్లాలో అన్ని జిల్లాల్లో ఓటర్ల సంఖ్య పెరిగితే సిద్దిపేట జిల్లాలో 18,000 ఓట్లు తీసివేయబడ్డాయి. అందులో ప్రధానంగా మరి మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన 7 గ్రామాలు, అంటే ఎర్రవల్లి, అట్లాగే మనకు సింగారం అనే గ్రామాలు కొండపాక మండలం, అట్లాగే ఏటిగడ కిష్టాపూరు, మనకు వేములఘాటు, పల్లెపహాడు, ఇట్లాంటి మరొక 5 గ్రామాలేమో మనకు తొగిట మండలంలోని 5 గ్రామాలు, వీటి హామ్లెట్ గ్రామాలు కూడా మొత్తం కలిస్తే ఈ 5, 2, 7 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ఓటర్లను పూర్తిగా తొలగించారు. వాళ్ళు మల్లన్నసాగర్లో ఆ గ్రామాలు మెర్జి కావడమే కాకుండా వాళ్లకు ముట్రాజుపల్లి గజ్వల్ సమీపంలోని ముట్రాజుపల్లి సంగాపూర్ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమిలో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇంకా కొందరికి కట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా అక్కడికి తాత్కాలికంగా ఇక్కడికి మొత్తం తరలించబడ్డారు. అంటే ఆ ముంపు గ్రామాల ఓటర్లు ఎవరైతే ప్రజలతో సహా గొడ్డు గోద గొర్రె మేక అన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు అక్కడ మల్లన్నసాగర్లో ఇప్పటికే 10 TMC నీళ్ళు నింపారు. అది 50 TMC రిజర్వాయర్, అది కాళేశ్వరం నీళ్ళతో నింపుతున్నారు, నింపారు కూడా. అటువంటి పరిస్థితుల్లో కొంపాగోడు కొల్లేరైపోయిన సందర్భంలో మరి వాళ్ళ ఓటర్లను సామూహికంగా తొలగించారు, కానీ వాళ్ళ ఓటర్లను ఎక్కడా ఓటర్లుగా నమోదు చేయలేదు. ఇది చాలా దుర్మార్గం. అట్లాగే మనకు కొండపోచమ్మ గ్రామాల పరిధిలో, మనం సాగర్ పరిధిలో కూడా గతంలో 2020లోనే అది నిర్మాణం అయినది. మరి 2020లోనే దాన్ని నింపడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అది 15 TMC రిజర్వాయరు, అందులో సగం కంటే ఎక్కువ 8-10 TMC నీళ్ళని ఇప్పటికీ నింపారు. అక్కడ కూడా 3 గ్రామాలు ఖాళీ అయినాయి. వాళ్ళను తునికి పొల్లారం, అంటే మనకు సిద్దిపేట జిల్లా కోసం హైదరాబాద్ దగ్గరలో తునికి పొల్లారం అనే ఒంటి వాడు నుంచి లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఆ గ్రామ పరిధిలో వీళ్లకు మరి ఇల్లు కట్టించారు. మరి వాళ్ళ ఇల్లు కట్టించినప్పుడు శాశ్వత చిరునామా అదవుతుంది, కానీ తీసేసిన గ్రామాలు కావు కదా. అంటే ముంపు గ్రామాల్లో వాళ్ళు లేరు కనుక వారి పర్మనెంట్ అడ్రస్లు మాకు తెలియవు కనుక మేము వారిని ఓటర్లుగా చేర్చలేదు, కొత్తగా వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవాలి కనుక వాళ్ళ చిరునామాను ఇచ్చి అని చెప్పి ఆ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వాళ్లకు అక్కడి నుంచి తరలించింది ప్రభుత్వమే. అక్కడిని తరలించిన తర్వాత
వాళ్ళు శాశ్వతంగా వాళ్ళను పునరావాస కేంద్రాలకు పునరావాస కాలనీలకు తరలించింది వాళ్లే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో రికార్డు ఉంది, ఎన్ని ఇండ్లు ఇచ్చారు కుటుంబానికి, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పరిధిలో ఇచ్చారు వాళ్ళకి తెలుసు. కనుక ఆటోమేటిక్గా అక్కడ తీసేసినప్పుడు ఏం చేయాల్సి ఉండే, ఇక్కడ చేర్చాల్సి ఉండే ఈ గ్రామాల పరిధిలో. కానీ చేర్చకుండా వాళ్ళ ఓట్లు అంటే ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వాళ్ళు ఉంచడం సరైనది కాదు. దీనికి సాంకేతిక పరమైన కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే మొట్టమొదటి సాంకేతిక ఇబ్బంది ఏంటంటే ఆయా గ్రామాలు తరలించారు కానీ ఇంకా 2 ఏళ్ల పదవీకాలం, 2018లో సర్పంచ్ ఎలక్షన్స్ అని ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ అని కనుక ఇంకా 2-2.5 సంవత్సరాల పదవీకాలం వాళ్ళది ఉన్నది. ఈ దశలో అక్కడ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఎన్నికై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నికై ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఎక్కడా లేకుండా వాళ్ళ సాంకేతికంగా వాళ్ళు ఎన్నిక ఎట్లా చెల్తుంది, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నట్టు లెక్క. కనుక ఆయా గ్రామ పంచాయతీల పేరు మీదనే ఇప్పటికీ ఆ గ్రామాలు కొనసాగుతున్నాయి. కనుక ఆ గ్రామ పంచాయతీల పేరు మీదనే వాళ్ళ ఓట్లను ఇక్కడ కొనసాగించాల్సిన అవసరం ఉన్నది నెంబర్ వన్. రెండోది చేయాల్సిన పరిస్థితి ఏంటంటే మొత్తంగా అక్కడ ఎత్తేశారు కనుక ఇప్పటికైనా ఆ రికార్డులను, ప్రభుత్వ రికార్డులను అనుసంధానం చేసుకొని వాళ్ళు ఎక్కడున్నారో ఆయా గ్రామాల పరిధిలో, ఉదాహరణకు మనకు మల్లన సాగర్ ముంపు గ్రామాల పరిధిలోని అన్ని గ్రామాలను, ముట్రాజుపల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళని చేర్చారు. కానీ గజ్వేల్ మున్సిపాలిటీ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు లేవు. అయితే సింగారం లేకపోతే పల్లెపాహాడు అట్లాగే ఆ ముంపు గ్రామాలు వేములు ఘాట్ కానీ, అంగడి కిష్టాపూర్ కానీ, మన ఏటిగడ్డ కిష్టాపూర్ కానీ ఆ పేర్ల మీదనే వాటి ఓట్లు కొనసాగాలి. లేదు అనుకుంటే ఎక్కడైతే మున్సిపాలిటీలో కలిశారో మున్సిపాలిటీలోనే వాళ్ళు తిరిగి చేర్చాల్సిన అవసరం ఉంది. కానీ రెంట్ అజెండా రేవాళ్ళలాగా వాళ్ళు ఇద్దరు రెండు చోట్ల చేర్చకుండా వారి ప్రజాస్వామిక ఓటు హక్కును నిరాకరించడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా అధికారులు కనుదెరవాలి. ఇప్పుడు ఆయా గ్రామాలను, ఓటర్లను మళ్ళీ తిరిగి వాళ్ళు పునరావాసం పొందిన కాలనీలలో అక్కడనే ఓటర్లుగా వాళ్ళు నమోదు చేయాలి. అట్లానే చిన్న చిన్న ఉప ఎన్నికలు, ఉదాహరణకు వార్డు మెంబరు రాజీనామా చేయడము, చనిపోవడము, లేకుంటే సర్పంచ్ చనిపోవడం, వాళ్ళు రాజీనామా చేయడం, ఇట్లాంటి ఖాళీలు ఏర్పడ్డాయి ఇప్పటికే. అట్లాంటప్పుడు ఆ ఖాళీలకు మనం ఎన్నికలు జరపాలంటే ఎట్లా జరపాలి? కనుక ఇవన్నీ సమస్యలు అవుతాయి. కనుక ఖచ్చితంగా ఆ గ్రామాల పేర్ల మీద సరే వాళ్ళ ఓటర్లను చేర్చాలి. కాకపోతే మండలం మారుతుంది. గతంలో తొగిటా కొండపాక మండలం బదులు ఇవాళ గజ్వేల్ మండలానికి మారుతుంది ఆ ఓటర్లు. ఎంఆర్ఓ ఆఫీసులు కానీ లేకుంటే మున్సిపాలిటీ కలపడం ద్వారా కానీ మొత్తం మీద ఈ ఓటర్ల ప్రజాస్వామిక హక్కును కాలరాయొద్దు, వాళ్ళ ఓట్లను గంగపాలు చేయొద్దు. పూర్తి స్థాయిలో సామూహికంగా తొలగించే హక్కు లేకున్నా కూడా సామూహికంగా తొలగించిన ప్రభుత్వమే సామూహికంగా వారి ఓటర్ జాబితాలో వారి పేర్లను సామూహికంగా చేర్చాలి. దరఖాస్తు పెట్టుకోవడం అవసరం లేదు. అట్లాగే మరొక సమస్య ఏమైందంటే రేపు 2022 జనవరి 1 నాటికి మొన్నటికి ఈ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా కొత్తగా నమోదు చేయాల్సి ఉండే. అట్లా కూడా కొన్ని వందల మంది ఓటర్లు ఇవాళ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు వారు నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక వెంటనే మల్లన సాగర్, అట్లాగే కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల ప్రజల ఓట్లను పూర్తి స్థాయిలో ఆయా పునరావాస గ్రామాల పరిధిలో చేర్చాలి. వాళ్ళు సామూహికంగా వాళ్ళు ఓట్లు తీసేసిన వాళ్ళే సామూహికంగా వాళ్ళు ఓట్లు చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ వారి ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని, ఓటర్ జాబితాలో వాళ్ళు చేర్చాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం. సరికొత్త ఆకాంక్షలు, ఎన్నెన్నో సంబరాలు, భూ సంపద డెవలపర్స్ మోడల్ టౌన్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్ లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం.